ఆవేశంగా వెళ్ళిపోయింది, ఆవేశంగా పడిపోయింది. అదే మధ్యాహ్నం సూర్యుడు లాగా, మధ్యాహ్నం సూర్యుడు ఉదయం సూర్యుడు, ఉదయం సూర్యుడు లాగా నిదానంగా వెళ్ళాడు. ఈవిడ మధ్యాహ్నం సూర్యుడు లాగా అకస్మాత్తుగా వెలిగింది, అకస్మాత్తుగా పోయింది. పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి పరువు తీసింది. కరెక్ట్ గా చెప్పాలండి, రాజశేఖర్ రెడ్డి ఇట్లా లొంగిపోయిన చరిత్ర అతనికి లేదు. నేను విధేయత లేదని చెప్పను. లొంగిపోవడం, భయపడిపోవడం నాకు బాగా గుర్తు. ఇందిరాగాంధీ ఆ రోజున రెడ్డి కాంగ్రెస్ అని వీళ్ళు మాట్లాడుతుంటారే, కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ ను సోదరి కాంగ్రెస్, నాయుడు కాంగ్రెస్ అని లేదు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ లో నుంచి ఇందిరాగాంధీ పార్టీని విడదీసుకుంది. కాంగ్రెస్ ఐ అది ఒరిజినల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ గానే ఉంది. ఆ ఒరిజినల్ కాంగ్రెస్ టికెట్ తరపున రాజశేఖర్ రెడ్డి పోటీ చేశాడు. ఈవిడ కాంగ్రెస్ ఐ తరపున మిగతా వాళ్ళు పోటీ చేశారు. ఇది కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఇందిరా, అది కాంగ్రెస్ ఒరిజినల్. దాన్ని కాంగ్రెస్ ని రెడ్డి కాంగ్రెస్ అని ఇక్కడ ఏదో వాగుతారు, అది వదిలేస్తారు. ఆ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ ఐ తరపున పులివెందులో పోటీ చేయడానికి మనిషి దొరకల. ఓకే అని ఇందిరాగాంధీ వచ్చి ఊళ్ళో, ఆ ఊళ్ళో బహిరంగ సభ పెడితే ఆ ఊళ్ళో క్యాండిడేట్ లేడు కాంగ్రెస్ ఐకి, వాడు నామినేషన్ అయ్యలా. అంటే ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడ్డాడు, అందుకనే సోనియా గాంధీ ఒప్పుకోలా అతన్ని. సంజయ్ గాంధీని ఎదిరించినోడు, నాకు అలాగ కుటుంబానికి సంబంధించిన చరిత్ర తెలిసినోడు చెప్పాడు అనమాట. సో సంజయ్ ఫస్ట్ వెళ్ళాడట, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట కడప జిల్లాలో, వాళ్ళందరూ తెలుసు అక్కడ సోనియా, ఇదే ఇందిరాగాంధీకి కానీ సంజయ్ గాంధీకి కానీ, సంజయ్ గాంధీకి నేరుగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి కడప నుంచి ఇట్లాగ వచ్చాడు అంటే పట్టించుకోలేదట. ఇందిరాగాంధీకి బాగా తెలిసిన ఒక వ్యక్తి ద్వారా వెళ్ళాడు. వెళ్ళిట్లాగ టికెట్ అంటే సంజయ్ చూసుకుంటాడందట. సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్తే అసలు కనీసం కూర్చొని కూడా కూర్చోమనలేదట. వాట్ యు వాంట్ ఎమ్మెల్యే టికెట్ చెల్లేజావు అన్నాడట. అలాంటి సంజయ్ గాంధీకి తన తల్లిని పంపించి, సంజయ్ గాంధీ అట్టంటాడు తెలుసు కదా, ఎమర్జెన్సీ పెట్టింది అతను. అలాంటి సంజయ్ గాంధీని దగ్గర నుంచి అక్కడ నిలబడ్డాడు, గెలిచాడు ఎమ్మెల్యే. అంటే వాళ్ళకి ఎంత విధేయత ప్రకటించాడో అంతే స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇట్టంటోళ్ళు పెట్టి నేదురు మళ్ళీ మర్రి చెన్నారెడ్డి